మాదేని మేమే డబ్బు ఖర్చు పెట్టామని చెప్పి లెక్క చేయకుండా పంపించిందండి ఆమెకి అసలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను పరారు అవ్వలేదు నా అడ్రస్లు నా ఫోన్ నెంబర్లు అన్నీ ఆమె చేస్తున్నాను రాయర్ గారు ఆమె చేసిన పనికి ఈరోజు నేను బుక్ అయ్యింది నేను సీఏ గారిని గట్టిగా నిలదీస్తే కమిషనర్ గారు అసిస్టెంట్ కమిషనర్ గారు అంటారు నన్ను ఈరోజు కేసు నుంచి తప్పిస్తామంటున్నారండి కేసు నుంచి తప్పించేది ఏంటండి ఆ నేను నా లైఫ్ ఏమైపోయింది నా కూతురు పట్టుకొచ్చారండి ఈరోజు నా కూతురు నా మా ఎల్లు సరిగ్గా చేసుకోవట్లేదండి అక్కడ చూస్తే నా షాప్ ఏదో దొంగతనం జరిగిందండి నేను నా కష్టాల్లో ఉంటే ఈ రోజు అంటే నన్ను మళ్ళీ పెప్పిన పిలిచి కాదండి నేను రాష్ట్రంలో పిలిచి కాదు అక్కాయమని అక్కాయమ కొడుకుని లాయర్ని పిలిపించి నన్ను కేసు నుంచి తీస్తారంట అసలు కేసు కట్టడం ఏంది తీయటం ఏంది అసలు ఈ కోర్టుని ధిక్కరించి అసలు ఈ రోజు నేను పేరు తెచ్చుకున్నాక నన్ను తీయటం ఏంటండి అసలు నేను జైలకి నన్ను తీసుకొచ్చి వాళ్ళు లేరు అదే జైలకి నా బాడీని బయట పంపించే వాళ్ళు ఈ పోలీసులు అసలు నేను ఏం చేశానండి ఈ పోలీసులకి అని నేను పరారు అవటం ఏంటండి నేను నెంబర్ ఇచ్చాను కదా నా ఫోన్ చేసి కనుక్కొని ఉండొచ్చు కదా ఇక్కడ నుంచి అత్తకి ఫోన్ ఎంతసేపు రావాలండి రెండు వేల పదిహేడు 23వ తారీఖు వరకు నేను అర్థం షాప్లోనే ఉన్నానండి మా పాప సీరియస్గా ఉన్నట్టు వైజాగ్ వచ్చాను ఈరోజు నన్ను ఈ మాట మాట్లాడుతున్నారండి సీఎం కమిషనర్ గారు అసిస్టెంట్ కమిషనర్ గారు నన్ను కేసు నుంచి తప్పిస్తారంట నేను కష్టపడి నాకు నేను చేస్తే నన్ను కేసు నుంచి తీసేస్తామన్నారండి నా కేసు ఏమైందండి ఈ జడ్జిమెంట్ కాపీ మాత్రం జడ్జి గారు సంతకాలు కదా ఆయనకి 2009లో ఎవరు ఇచ్చారండి అసలు జడ్జిమెంటు వాళ్ళే చెప్పారు రెండు అసలు కేసు ఏం లేదని చెప్పి న్యూస్ పేపర్లో వచ్చారు కేసు లేకుండా 2009లో ఆ లాయర్ గారు మాకు ఎలాగ ఇచ్చారు సార్ జడ్జిమెంట్ కాపీ దాన్ని పట్టుకొని కస్టమర్లకు రాశాడు మళ్ళీ నా చేత సంతకాలు చెప్పించారండి ఆ లాయర్ గారు కాపీలన్నీ ఉన్నాయండి ఇన్ని పెడితే నన్ను ఈ రోజు ఈ కేసులో తప్పిస్తాను ప్రపంచం మీద న్యూస్ పేపర్లతో నేను 20 కోట్ల ప్రాపర్టీని నేను మాయం చేశానని నేను పెద్ద థియేటర్ని చెప్పినని ఇచ్చేసి ఈ రోజు నన్ను కేసు నుంచి తీసేస్తానని చెప్తున్నారండి ఇది అసలు న్యాయమేనండి అంతే అసలు ఏ దైన్యం లేని ఆడుకుంటున్నా ఏం చేయాలండి ఇది పోలీసులకి ఇది సమతమేనా కమిషనర్ గారిని కలవటానికి వచ్చి నేనే దాపు రావడానికి కదా జగన్ సర్కార్ బయటికి పంపించేసి నన్ను పట్టుకొని పోయిపోయారు ఆడికే నా కేసు తీసుకుంటే ప్రైవేట్ కేసు చేసుకోమంటున్నారు ఆ జడ్జి గారి సంతకాలు కదా నీ జడ్జి గారి సంతకాలు కదా నా సంతకాలు కదా ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు అని ఈ పోలీసులు చేస్తారు దేనికి కేసు కట్టారో కూడా నాకు తెలియట్లేదు మరి నాకు మీరందరూ కలిపి నాకు ఏదన్నా న్యాయం చేస్తారని నేను ప్రెస్ మీట్ పెట్టానండి మళ్ళీ నేను రేపు సోమవారం నుంచి కలెక్టర్ ఆఫీస్ దగ్గర నేను మిషన్ పెట్టుకొని అక్కడే వండుకొని అక్కడే తింటానండి పబ్లిక్లో నన్ను ఎంక్వైరీ చేయాలండి నా దగ్గర అగ్రిమెంట్ చేయించుకున్న కస్టమర్లు మొత్తం ఆ రోజున అక్కడ రావాలని కోరుకుంటానండి ఎందుకంటే నేను స్వయంగానే సంతకాలు చేసి ఇచ్చానండి గవర్నమెంట్ నాకు నష్టం కింద వచ్చిన భూమి మీరే తీసుకుని ఎందుకంటే బట్టలు వాళ్ళయ్యి మీరే తీసుకొని చెప్పి నేను రాసిచ్చానండి వాళ్ళందరూ కూడా అక్కడికే వస్తారు వాళ్ళందరిలో వాళ్ళని తప్పు ఎవరైతే వాళ్ళకి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉరి శిక్ష చేయించుకోనండి ఏ శిక్షేషన్ నేను రెడీగా ఉన్నానండి ఎందుకంటే నాకు అంతకు మించి దారి లేదు దిక్కు లేదు నా పరిస్థితి అదండి ఈరోజు నేను మేలు తెచ్చుకో లేకపోతే నా పరిస్థితి ఆ మేలు నేను ఎక్కడెక్కడో ఉండాల్సి వచ్చిందండి ఏదేదో పనులు ఈ జీవితం అసలు అవసరం అండి నాకు.